చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను మహబూబ్నగర్ జిల్లా దత్తత తీసుకున్నాను మాట్లాడింది. ఆయన దత్తత టైంలో 9 సంవత్సరాలు సరిపోదా? ఇలా మనం 4 ఏళ్ళ కల్వకుర్తి కంప్లీట్ చేస్తలేమా? బీమా కంప్లీట్ చేయలేదా? నెట్టెంపాడు కంప్లీట్ చేయలేదా? 8.5 ఎకరాలకు నీళ్ళు తీసుకోలేదా? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయలేదా? చెరువులు నింపుకోలేమా? కొత్త ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలు కూడా చెక్కచెక్క నిర్మాణం జరుగుతలేదా? కరిమిన రిజర్వాయర్ మీ కళ్ళ ముందే ఉన్నది. వట్టెం రిజర్వాయర్ మీ కళ్ళ ముందే ఉన్నది. నారలాపూర్ రిజర్వాయర్ మీ కళ్ళ ముందే నిర్మాణం జరుగుతూ ఉంది. షాద్నగర్లో కొందుర్గు మండలంలో లక్ష్మీదేవిపల్ నిర్మాణం కూడా జరగబోతూ ఉంది. మరి ఇంత త్వరగా 4 ఏళ్లలో కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి, మన అప్పులేందో అంశమేందో మనకు తెలియని పరిస్థితులలో ఒక పాలమూరు జిల్లాలోనే ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి చేయగలమంటే చంద్రబాబు నాయుడు 9 ఏళ్లలో ఎందుకు చేయలేదని నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ రోజు పాలమూరు వస్తే నేను సభలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రులు వీళ్ళు లేచిన పునాది రాళ్ళు, ఆ రాళ్ళు వంతపై కృష్ణానదిలో అడ్డం వేస్తే అదేవో పెద్ద డ్యామ్ అయిపోతుంది, మనకు నీళ్ళు వస్తాయని చెప్పిన ఆ రోజు చెప్పిన అటువంటి చంద్రబాబు నాయుడు వలస జిల్లాగా మార్చినవాడు, 9 సంవత్సరాలు దత్తత ఉంచి ముంచినవాడు, ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దు అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్కి ఉత్తరం రాసి దాన్ని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుగుతాడు? దయచేసి మా పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీతో నేను కోరేది ఒకటే, ఊరికేదో తమాషాకు ఆసమాజికి మాట్లాడడం కాదు. ఎలక్షన్ వస్తే ఆగమాగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, నిజానిజాలు ఆలోచన చేయాలి. ఏ విధంగా ఇలా టీడీపీ వస్తుంది, మీ పాలమూరు ప్రాజెక్టు కానీయము, మీకు నీళ్లు రానీయము, అయినా కానీ మా సైకిల్ గురికే గుద్దు అంటారా? అంటే మనం గొర్రెలమా, ఎడ్డులమా, అంత అమాయకులమా? దయచేసి పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. పాలమూరులో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులకు కూడా నేను 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీలో చాలామంది పాలమూరు బిడ్డలే ఉంటారు, బయటి వాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ పాలమూరు గోత ఇప్పుడిప్పుడే తీరే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇలా మహాకూటం పేరు మీద చంద్రబాబు నాయుడు మళ్ళా తెలంగాణలో దూరిపోయి మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నీ ఇంట్లో నిన్ను కొట్టిపోతా అంటున్నాడు, మరి దెబ్బలు పడదామా? చంద్రబాబు నాయుడుకి ఓటేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపుకుందామా? లేదు డిపాజిట్ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెప్దామా? ఇలా పాలమూరు నిర్ణయం చేయాలని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. దయచేసి మీరు సీరియస్గా నిర్ణయం చేయాలి. ఆశామాజ వ్యవహారం కాదు, ఎలక్షన్ వ్యవహారం కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఖచ్చితంగా నిలదీసి అడగాలి. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో మనకు హక్కుంటుంది కాబట్టి అడగాలి. కాంగ్రెస్ నాయకులను కూడా తిగ్గు లేకుండా మీరు ఏ విధంగా చంద్రబాబుని భుజాల మీద మోసుకొస్తున్నారు అని కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో 2 ఎమ్మెల్యేలకు నిలుచుంటా ఉన్నారు, ఒక ఆయన పవన్ కుమార్ రెడ్డి, ఇంకో ఆయన పేరు హర్షవర్ధన్ రెడ్డి ఏదో రెడ్డి ఉన్నది. కొల్లాపూర్లో ఒకడు, దేవరకద్రలో ఒకడు నిలబడతా ఉన్నాడు. ఈ మహాత్ములు ఇంకోడు నాగం జనార్దన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 35 కేసులు వేసిన ఈ పుణ్యాత్ములు, ఇదే పవన్ కుమార్ రెడ్డి, ఇదే హర్షవర్ధన్ రెడ్డి, ఇదే నాగం జనార్దన్ రెడ్డి. వీళ్ళు పోయి కేసు వేసి ఆపుతారు. భూములు ఖరీదు చేద్దాం ప్రజల దగ్గర అంటే ఎకరాకు మీకు 50 లక్షలు రావాలి, 30 లక్షలు రావాలి అని ప్రజలలో అనుమానాలు రేకెత్తించి భూములు జరగకుండా చేస్తారు. ఇదే వీళ్ళు పనిచేసే విధానం. వలసలతోని, కరువుతోని సతమతమైన జిల్లా, ఊరూరికి బొంబాయి బస్సులు ఉన్న జిల్లా, జిల్లా దుఃఖం పోవాలన్నా ఎట్లా పోవాలి? భారతదేశం మొత్తం మీద పాలమూరుకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. నేను మీ బిడ్డను, నాటి నుంచి నేటి దాకా 20 ఏళ్ళైంది నేను పోరాటం చేయబట్టి. ఇప్పుడు మీరు కూడా భుజం కలపాలి. పోరాటం ఇంకా అయిపోలే, ఇంకా కొనసాగుతున్నది. ఇంకా దుర్మార్గులు ఉడుముల్లాగా చూచి మన ప్రయోజనాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీతో నేను ప్రార్థించేది ఒకటే, అర్థమై కూడా అర్థం కానట్టుంటే, అర్థమై కూడా నటించితే మన బ్రతుకులు వ్యర్థమైపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాం? అర్థమైన వాళ్ళందరూ ఖచ్చితంగా పిడికిలు బిగించాలి. పోరాటం అవసరమైనప్పుడు పోరాటం చెయ్యాలి. తెలియనటువంటి ప్రజలకు తెలియజెప్పాలి, ఇది మామూలు ఎలక్షన్ కాదు. పాలమూరు జిల్లా ప్రజలారా, మీ ఏళ్ళతోనే మీ కన్ను పొడి చేస్తా, మిమ్మల్ని అమాయకులను చేసి 4 డబ్బులిచ్చో, టక్కుటమార విద్యలు చేసో, మీ పాలమూరు మీతోనే పంచాయిస్తా, నేను దయాకర్ రెడ్డిని మక్తల్లో గెలిపించి అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి గెలిపిద్దామా? జవాబు చెప్దామా?
దయచేసి పాలమూరు నిర్ణయం చేయాలి. పాలమూరు జర్నలిస్టులు, పాలమూరు బిడ్డలుగా నేను చెప్పే మాట నిజమా కాదా, నిజమే అయితే మీరు విశ్లేషణలన్నీ చేసి జిల్లా ప్రజలను చైతన్యం చేయాలి. ఏది ప్రయోజనమో, ఏది మనకు ప్రయోజనం కాదో ప్రజలకు విడమరి చెప్పేటువంటి వార్తలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, లేకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం. అందువల్ల మీతో కోరేది, ఆ రోజు 2001లో ఉద్యమం ప్రారంభించే నాడు నేను ఒకటే మాట చెప్పిన, ఉద్యమం జెండా దించను, తెలంగాణ వచ్చే వరకు విరామం చెందను, ఒకవేళ ఉద్యమ జెండా వదిలిపెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నేను చెప్పిన. అందుకే 14 సంవత్సరాలు ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని దూషణ భూషణలు, ఎన్ని అవమానాలు అవహేళనలు ఎదురైనా అన్ని తట్టుకొని నిలబడి తెలంగాణ రాష్ట్రం సాధించి మీ ముందు ఇలా నిలబెట్టిన నేను అనేక ప్రతికూలతల మధ్య. ఈయన ఒక మాట చెప్తా ఉన్నా, జితేందర్ రెడ్డి గారు నాతో మొట్టమొదటి కొట్లాడి మాకు పాలమూరుకు 35,000 కోట్లు మంజూరు కావాలి, ఖచ్చితంగా చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలందరినీ నింబడేసుకొని మంత్రి లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు నా దగ్గర కూర్చొని ఫైట్ చేసి డబ్బులు మంజూరు చేయించినారు, ప్రాజెక్టు మంజూరు చేయించినారు, పనులు మొదలైనాయి, జరుగుతూ ఉన్నాయి. దుర్మార్గులు కొన్ని రోజులు కోర్టు కేసులు బట్టి ఆపినా ఇవన్నింటినీ కూడా అధిగమించి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను మీ ముందు ఒకటే ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నా, పాలమూరు జిల్లా, పాత పాలమూరు జిల్లాలో ఇలా 4 జిల్లాలు చేసుకున్నాం పరిపాలనా సౌలభ్యానికి అందరికీ కూడా. ఇలా నేను ఒకటే సభకు వచ్చిన ఈ జిల్లాలో, పాత జిల్లాలో కాబట్టి మొత్తం 14 నియోజకవర్గాల ప్రజలకు నేను ఒకటే పిలిపిస్తా ఉన్నా, పాలమూరులో 14 సీట్లు మీరు గెలిపించండి, 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత కేసీఆర్ గారు మీ బిడ్డగా నేను తీసుకుంటున్నా, దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. నేను డంబాచారాలు చెప్పను, పిచ్చి మాటలు చెప్పను. పోయిన ఎలక్షన్లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చారు. నేను 1,000 రూపాయలు ఇస్తానని యాడికెళ్ళి ఇస్తావు కేసీఆర్ అని మాట్లాడండి, యాడికెళ్ళి ఇచ్చినామో, ఇచ్చినవా ఇచ్చినవా లేదా, 1,000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా, వినబడతలేదు. ఇప్పుడే మళ్ళా చెప్తా ఉన్నా, ఈసారి గెలిపించండి, 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు ఇచ్చేది, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 3,000 ఇస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగ సోదరులకు కూడా వృద్ధి పెంచుతాం, ఖచ్చితంగా వాళ్ళకు కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తాం, లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సదుపాయం కూడా కల్పిస్తాం. రైతు బంధు కింద ప్రపంచంలోనే ఎక్కడ లేని గొప్ప స్కీమ్, ఏ సర్కారు ఇయ్యలే. మునుపు భూమి చిత్తులు వసూలు చేసినారు, నీటి తీరువాలు వసూలు చేసినారు, పొలం బారినా పారకున్నా మెడ మీద కత్తి పెట్టి వసూలు చేసినారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది, మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, రైతులకు ఇబ్బందులు లేవు, నీళ్లున్నకాడ బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు కింద ఇచ్చే ఎకరానికి 4,000ను 5,000కు పెంచుతూ ఉన్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి రైతు బంధు పథకం కూడా పెంచుతాం, రైతులకు అందజేస్తామని మనవి చేస్తా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు కని అని విరిగని విధంగా మీ ఊళ్ళకే అధికారులు వచ్చినారు, మీ చేతులకు పాస్బుక్లు ఇచ్చినారు, మీ చేతులలో రైతు బంధు చెక్కులు పెట్టినారు. ఇక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు, లంచం ఇచ్చే అవసరం లేదు, నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి చెక్కులు వేసుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా ఇండియాలో, భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో ఉందా? 58 ఏళ్ల టీడీపీ కాంగ్రెస్ పరిపాలనలో మనం కలలు కూడా అనుకున్నామా? ఇవన్నీ జరుగుతాయని ఆశించినమా? నేను మీకు అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి కుండ మొత్తం బిస్కం, ఒక మెతుకు బిస్కెట్ చూస్తాం, ఒక మెతుకును బట్టే అన్నం ఉడికిందా లేదా అర్థం చేసుకుంటాం. ఈరోజు ఒంటరి మహిళలకు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు, బీడీ కార్మికులకు, భర్తలు చనిపోయిన స్త్రీలకు బ్రహ్మాండమైన ఆసరా పథకం అమలు జరుగుతూ ఉంది. వాళ్ళకి 2,000 రూపాయలు చేస్తే మరింత గౌరవంగా వాళ్ళు బ్రతుకుతారు, దానికోసమే 2,000 రూపాయలు ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకొకటే ఒక మాట నేను చెప్తా, నేను ఇంకా 5-6 సభలకు పోవాలి. మంత్రి లక్ష్మారెడ్డి నాతో మొదటి నుంచి కూడా కుడిబుధంగా ఉండి ఉద్యమంలో పనిచేసేవాడు, ఓడినా గెలిచినా ఓటం పాలైనా కూడా ఎన్నడు నిరాశ చెందలే. లక్ష్మారెడ్డి గడిచిన చెక్ డ్యాంల విలువ లక్ష్మారెడ్డిని ఓడగొట్టిన తర్వాత మీ జడితరుల ప్రజలకు తెలిసి వచ్చింది. ఆయన ఇంత శాశ్వతమైన పనిచేసిండో, ఇలా ఉద్దండాపూర్ రిజర్వాయర్ కూడా అదే పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నాడు. పాలమూరు జిల్లా ప్రజలు
పాలమూరు మేధావులు ఒక విషయం ఆలోచన చేయాలి. దేశంలో ఎక్కడ లేనటువంటి అనేక స్కీములను తీసుకొచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. 43,000 కోట్లతో పేదల సంక్షేమం చేస్తూ ఉంది. ఇండియాలో ఎక్కడ లేదు. ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, నిమ్స్లో పేదలు చచ్చిపోతే పరమపద వాహనాలు పెట్టి ఒక రూపాయి ఛార్జ్ లేకుండా ప్రభుత్వ ఖర్చు మీద శవాలను వాళ్ళ ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలయన్స్ ఇస్తూ ఉన్నాం. హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత బ్రహ్మాండమైనటువంటి జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా ముందుకు పెంచుతాం. నిన్న నేను చెప్పిన ఇలా మీరు పేపర్లలో చదివి ఉంటారు, రైతుల గిట్టుబాటు ధర కోసం అద్భుతమైన స్కీమ్ కూడా నేను వివరాచన చేశాను. అది కూడా మీ కళ్ళ ముందుకు రాబోతుంది. ఇలా మీరు డీటెయిల్స్ చదివింది కాబట్టి నేను ఆ వివరాల్లోకి పోవడం లేదు. ఇంకొక మాట నేను మనవి చేస్తూ ఉన్నా, కంటి వెలుగు అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా కలగన్నామా? కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండానా ఇప్పుడు కూడా వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు చేయలేదండి? పేద ప్రజల కళ్ళ బాధలు ఎందుకు పట్టుకోలేదండి? ప్రసూతులు కొంతపోయి ప్రైవేట్ హాస్పిటల్కి ఇష్టపడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోచి ఆపరేషన్లు చేస్తే ప్రజలు అప్పుల పాలైనారు, డబ్బులు లేక సతమతం అయినారు. ఇలా కేసీఆర్ కిట్టు మీ మంత్రే లక్ష్మారెడ్డి గారి ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ అమలు జరుగుతూ ఉంది. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మఒడి వాహనాలలో గర్భిణీ స్త్రీలను ఇంటి నుంచి మేమే తీసుకొచ్చి మళ్ళీ ప్రసవమైన తర్వాత ఇంటికాడ వదిలిపెడతా ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఇటువంటి స్కీమ్ వాళ్ళకి చేయ శాత కాలేదా? కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఎందుకు చేయలేదు? మానవీయ కోణం లేదు వాళ్ళకు. వాళ్ళకి రాజకీయాలు తప్ప ప్రజలు పట్టరు. రైతుల బాధలు పట్టించుకోలే, కరెంటు మంచిగా ఇయ్యలే. ఇవాళ వచ్చి తీయగ పుల్లగా మాట్లాడతారు, మోసపోతే గోసపడతాం. కాంగ్రెసే గెలిచిందనుకో, గ్యారంటీగా మళ్ళీ కరెంటు గందరగోళం అయిపోతుంది, మళ్ళీ మోటార్లు కాలుతాయి, మళ్ళీ గదే పాత బతికే వస్తుంది. ఎందుకు చేయలేదండి? కేసీఆర్ బక్కపేదోడు. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు నాతో 4 గంటలు దొడ్డున్నారు, 4 గంటలు ఇస్తున్నారు. నేను తక్కువ నాడు మనుషులు 30 ఏళ్ళు ఏడిపించిండ్రు. నేను కూడా కాపాడినే, నేను రైతునే, నా మూటలు కూడా కాలిపోయినాయి. 5-5 మూటలు కాలుతుండే ఒక్కొక్క పసలకు. 30 ఏళ్ళు కదా ఏడిచినాం, ధర్నాలు చేసినాం, కరెంట్ ఇయ్యలే. పేద సిపాయిలు, ఆంధ్ర ముఖ్యమంత్రులు అప్పుడు మా అంత సిపాయిలు లేరు, మీకు తెలంగాణకు తెలివి లేదు, మీకు పరిపాలన చేయరాదన్నారు. వాని పరిపాలనలో మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. కానీ మన పరిపాలనలో మోటార్లు కాల్తలేవు, కరెంటు 24 గంటలు. ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త, ఒక నిమిషం కూడా పోదు. ఇవన్నీ వాస్తవాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క ప్రోగ్రాం నేను చెప్తా, కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం మంత్రి లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి అమలు చేస్తా ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచన చేసినారండి వీళ్ళు? చేసిందా? వాళ్ళ జిందగీలు చేయలే. ప్రజలు అంటే వాళ్ళని ఓట్లు, ఓట్ల రూపంలో చూడాలి. కులం పేరు మీదనో మతం పేరు మీదనో విడదీయాలి, ఇళ్ళకి రావాలి. మందుగుండు సామాగ్రి ఏ సీబిలిక్కర్ బాటిళ్ళు మన్ను మశానం అంతా పోయాలి, ఓట్లు దొబ్బాలి, అవతల పడాలి. ఇదే ఆ న్యాయం. కంటి వెలుగు కింద ఎందుకు ఆలోచన చేయలేదు ఈ ప్రభుత్వాలు? నేను ఒక్కటే మాట చేయాలి, పాలమూరులో టీఆర్ఎస్ పాలసీ చెప్పడానికి నేను వచ్చిన. కంటి వెలుగు ప్రోగ్రాం, ఇలా కండ్లకు సంబంధించిన జబ్బులు చూస్తూ ఉన్నారు, అవసరమైన వాళ్ళకి అద్దాలు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి ఆపరేషన్లు కూడా చేయిస్తారు, అది అక్కడికే ఆగిపోదు. నా ప్రోగ్రాం, నా పథకం లక్ష్మారెడ్డి ఆరోగ్య మంత్రిగా ఓన్లీ కంటి వెలుగే మా కార్యక్రమం కాదు. ఇలా కంటి వెలుగు ఒక దశకు అయిపోతుంది. మొత్తం 3,80,00,000 మంది కూడా పరీక్షలు చేయమన్నాం. దానికి కులం లేదు, మతం లేదు, ధనిక లేదు, పేద లేదు. ఊళ్ళకి టీం వస్తే ఊరంతా కూడా చెక్ చేస్తారు. ఇవాళకి అవసరం ఉంటే వాళ్ళకి అద్దాలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమం మీ మీద ఉంది. మిమ్మల్ని అంతతోనే వదిలిపెట్ట నేను రాష్ట్ర ప్రజలను. దీని తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది, అంటే చెవు, ముక్కు, గొంతు పనులకు సంబంధించి కూడా ప్రజల కంటి వెలుగు టీంలు ఎట్లయితే వస్తున్నాయో ఈఎన్టీ పక్క కూడా డెంటల్ డాక్టర్ల టీములు కూడా ప్రతి గ్రామానికి వస్తాయి. వచ్చి ఏమవుతుంది? ఇలా కండ్ల చూస్తున్నారు, రేపు పనులది, చెవులది, ముక్కుది అవి కూడా చూస్తారు. దాని తర్వాత అందరు ప్రజల యొక్క బ్లడ్ గ్రూప్ కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్క మనిషి యొక్క హెల్త్ స్టేటస్, ఆరోగ్య స్థితి కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది. ఒక బటన్ కొడితే పలాని కౌరంపేటలో, పలాని బస్తీలో ఏ మనిషిది ఏ బ్లడ్ గ్రూప్,
ఆయన కళ్ళ బాధ ఏంది, ఆయన పలాన్ బాధ ఏంది అని తెలిసే పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ ప్రొఫైల్, తెలంగాణ ఆరోగ్య స్థితి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క స్టేటస్, హెల్త్ స్టేటస్ సంపూర్ణంగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మనకున్న ప్రత్యేక డబ్బులు కానీ మరొకటి కానీ ఎదుర్కొంటాం. ఈ విధంగా ఎప్పుడన్నా ఆలోచన చేసినరా, ఈ కార్యక్రమాలు వస్తాయని ఊహించినమా? పోనీ మనం కాదు, మన పక్కకు మీ కర్ణాటక బార్డర్ అన్నది ఆ స్టేట్లో ఉందా, మన పక్క తమిళనాడులో ఉందా, మహారాష్ట్రలో ఉందా? భారతదేశం మొత్తం మన దగ్గర నేర్చుకొని పోతున్నది. ఇవాళ మనం అమలు చేసే స్కీమ్ మిషన్ భగీరథ మీ అందరికి తెలుసు. ఎక్కడో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇలా ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇచ్చే కార్యక్రమం మీ కళ్ళ ముందే అమలు జరుగుతూ ఉంది. ఇంకో నెల 10 పూటలు అయితే ప్రతి ఇంట్లో నల్లాతోని వచ్చిన వాటికి వచ్చేసింది, రాని వాటికి కూడా 15 రోజులు 20 రోజులు 4 రోజుల్లో అన్ని గ్రామాలకు అన్ని ఇళ్ళకు కూడా నీళ్ళు రాబోతూ ఉన్నాయి. ఆ పథకం కూడా మీ కళ్ళ ముందే ఉంది. మేము చేసిన పనులన్నీ కూడా మేము గొప్పలు చెప్పటం లేదు, దంబాచారం చెప్పడం లేదు. ఇవన్నీ వాస్తవాలు, కఠోరమైన సత్యాలు. గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పట్టించుకోనటువంటి సత్యాలు. కాబట్టి మీకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, లక్ష్మారెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేసినాడు, మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయించినాడు, 81 లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయించినాడు, 150 కోట్లతోని కొత్త రోడ్లు వేయించినారు, నియోజకవర్గంలో 8 రెసిడెన్షియల్ స్కూల్ కూడా పెట్టించినాడు. ఎందుకోసం పెట్టిస్తారంటే ఆయన మంత్రిగా ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తి, యువకుడు, జడిచర్లలో ఈసారి కూడా దయచేసి మీరు బ్రహ్మాండంగా లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. ప్రతి చిన్న పల్లెకు తాండాకు కూడా బీటీ రోడ్డు మంజూరు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి లక్ష్మారెడ్డి కాబట్టి, ఉన్నత స్థాయిలోనే ఉంటాడు కాబట్టి మీరు లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటే బ్రహ్మాండంగా భవిష్యత్తు కూడా బాగుంటుంది, నియోజకవర్గానికి బాగుంటుంది, మొత్తం జిల్లా గురించి కూడా అవగాహన ఉంది ఆయనకు. కాబట్టి ఆయన నాయకత్వంలో జిల్లా కూడా బ్రహ్మాండంగా పురోగమిస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, నాకు ఇంక వేరే ఇంక 5-6 సభలున్నాయి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత ఎండ ఉన్నా మా అన్నదమ్ములంతా నిలబడి ఉన్నారు, క్షమించాలి. మరి నాకు ఇలా ఎలక్షన్ కాబట్టి తప్పని పరిస్థితి, మిమ్మల్ని కొంచెం కష్టపెట్టినా ఇంత పెద్ద ఎత్తున నేను వచ్చిన సందర్భంలో ఒక నియోజకవర్గం సభలాగా లేదు, జిల్లా సభలాగా ఉన్నది. సుమారు 56,000 మంది ఒక నియోజకవర్గం నుంచే వచ్చిందంటే లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమైపోయింది, జడిచర్ల మీద గులాబీ జెండా ఎగిరిపోయింది. ఆయన 76% ఓట్లు ఆయనకే ఉన్నాయని నాకు సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. లక్ష్మారెడ్డి గౌరవం పెరగాలన్నా, మీ మహబూబ్నగర్ జిల్లా జడిచర్ల గౌరవాన్ని పెంచాలన్నా దయచేసి లక్ష్మారెడ్డి గారిని కారు గుర్తుకు ఓటేసి 100,000 మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వేరే వాళ్ళకి వేసినా లాభం లేదు, పనికి మాలిన పార్టీలు కొన్ని ఉన్నాయి, అది వేసినా కూడా మీకు మోరిలో వారేసినట్టే పోతుంది. ముస్లిం సోదరులందరికీ నేను మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముస్లింల సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో కిసందాజ్యమే ముసల్మానం కలియే మైనార్టీస్ కలియే అఖిలియతీ బహబూది కలియే కామ్ చల్ రా హే ఆప్ లోగ్ బఖూబ్ జాంతే హే. సరే హిందుస్థాన్ మే కయీ నహీ హోతా, కయీ ముసల్మాన్ ఖాయి జమ్మూ కశ్మీర్ సే ఆయే వో లోగ్ భీ మేరే సే కహే హమారే పాస్ ముస్లిం చీఫ్ మినిస్టర్ భీ హే లేకిన్ రంజాన్ మే జిస్ కదర్ హమారా ఈద్ కా ఆప్ కదర్ కర్తే హమారే పాస్ భీ వో నహీ హే బోల్ కే వో లోగ్ ముజే తారీఫ్ కరే. మే ఆప్ తమామ్ లోగో సే గుజారిష్ కర్తా హూం, టీఆర్ఎస్ కో తాయిద్ కీజియే, లక్ష్మారెడ్డి సాహబ్ కో జితాయియే, పూరే మహబూబ్నగర్ జిలే మే భీ టీఆర్ఎస్ పార్టీ కే ఖాయిదీన్ కో జితాయియే. ఇతనా కైతే మే ఆప్ సే రుక్సత్ లేతా హూం. సోదరులారా, నాకు మెళ్ళవలసింది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ కారు గుర్తుకే ఓటు వేసి లక్ష్మారెడ్డి గారిని పెద్ద మేయర్తో గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చల్లగా ఉండలేదు, గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.